हेलो गाइस वेलकम टू कैनवास एडिटिंग एपिसोड 13 के अंदर की स्वागत है गाइस। इवाल्टी वीडियो వచ్చేసి మనం వాయిస్ ఓవర్ వీడియోస్ ఏ విధంగా చేయాలి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం గైస్। వాయిస్ ఓవర్ వీడియోస్ అంటే మనకి కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయకుండా ఓన్లీ మనకి ఫోటోస్ ద్వారానే మనకి బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఇచ్చి మనకి వీడియోస్ అనేది మనకి పెడుతుంటారు కదా, సో వాటిని వాయిస్ ఓవర్ వీడియోస్ అంటారు। సో అటువంటి వీడియోస్ ని అయితే మనం సింపుల్ గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు। సో వాటిని ఏ విధంగా చేసుకోవాలి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అనేది వీడియోలో చెప్తాను। సో ఆల్్రెడీ మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి ఎపిసోడ్ వరకు అయితే చూసి ఉంటే ఆల్్రెడీ మీకు అర్థం అయితది మనకి వాయిస్ ఓవర్ వీడియోస్ అనేది ఏ విధంగా సింపుల్ గా చేసుకోవాలి అనేది। బట్ ఏంటి అంటే కొత్త వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను అన్నమాట। సో జస్ట్ ఏంటి అంటే మనకి నార్మల్ గా ఒక కొత్త ఫ్రేమ్ లాక మనకి కొత్త యూనిక్నెస్ గా ఉండాలంటే ఆల్్రెడీ మనకి ఫ్రేమ్ అనేది మామూలుగా బ్యాక్ గ్రౌండ్ లో మామూలుగా ఫోటోస్ అనేది ఇలా వచ్చిపోతుంటాయి కదా, సో ఆ విధంగా వెళ్తూ మనం బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఇస్తుంటాం। బట్ అది అనేది ఇప్పటివరకు బాగుంటుంది। బట్ ఏంటి అంటే మీకంటూ కొత్త యూనిక్నెస్ తీసుకురావాలి, మీకంటూ కొత్త స్టైల్ ఉండాలి అనుకుంటే, ఒక ప్రొఫెషనల్ లాగా ఉండాలనుకుంటే మీకైతే ఖచ్చితంగా అయితే డిఫరెంట్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఒక వైట్ బ్యాక్ గ్రౌండ్ అయితే ఈ విధంగా నార్మల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను। మనకి గూగుల్ అని ఇతర వెబ్సైట్ లో మనకి బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మనకి పిఎన్జీ ఫార్మాట్ లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్, సో ఫ్రేమ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి। సో ఆ ఫొటోస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। సో సెలెక్ట్ చేసుకొని మనకి క్రోమాకి ఆప్షన్ యూజ్ చేసి అయితే ఒక ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేసి దాంట్లో అయితే ఫొటోస్ని అంటే స్లో మోషన్ ఏదైతే ఉంటుందో మనకి వీడియో మోషన్ అనేది, సో దాని అనేది మనకి ఆ ఫ్రేమ్ లో సెట్ చేసుకొని మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు। సో దాంట్లో భాగంగా నేను చిన్నగా సొంతంగా ఓన్గా అయితే తయారు చేస్తున్నాను అనమాట ఒక ఫ్రేమ్ని। సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దాని మీద బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను। సో దీన్ని ఈ విధంగా ఇంతవరకు అయితే స్క్రోల్ చేశాను అనమాట। సో దీని మీద వచ్చేసి మీరు ఇంకొక ఫ్రేమ్ కావాలనుకుంటే ఇంకొక ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి అనమాట। సో ఏంటి అంటే ఫ్రేమ్ అనేది కొద్దిగా మనమే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట। సో ఆల్రెడీ మనకి ఇతర వెబ్సైట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి చాలా రకాలుగా ఉంటాయి, సో అక్కడ నుంచి అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। సో దీని మీద వచ్చేసి నేను గ్రీన్ కలర్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను అనమాట లాస్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్ వీడియో అనేది ఈ విధంగా సెట్ అయిపోయింది అనమాట। సో జస్ట్ ఏంటంటే నేను దీన్ని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను వీడియోని, సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది। బట్ ఇదేంటి అంటే జస్ట్ మనకి ఫ్రేమ్ లాగా అనమాట, మనకి గూగుల్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న మనకి ఫ్రేమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి। జస్ట్ ఏంటి అంటే నేను సొంతంగా ఒక ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తున్నాను అనమాట। సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఫ్రేమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు। సో నార్మల్గా నేను ఒక సింపుల్ ఫ్రేమ్ అయితే తయారు చేస్తాను అనమాట స్క్వేర్ షేప్లో। సో ఇప్పుడు మీరైతే మనకి యూట్యూబ్ రేషియోలో 6:9లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా। సో సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నేను కలర్ అనేది కొద్దిగా చేంజ్ చేస్తున్నాను సో నార్మల్గా ఉండడానికి। సో ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి నేను మనం ఏదైతే కైన్మాస్టర్ ఎక్స్పోర్ట్ చేసామో సో ఆ ఫ్రేమ్ అనేది నేను ఇక్కడ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట। ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఒక సైడ్కైతే దాన్ని సెట్ చేసుకున్నాను, క్రోమాకి ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రీన్ కలర్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట। సో సింపుల్గా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజెస్ సెట్ చేసుకోవాలనుకుంటే నేను కొన్ని ఇమేజెస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను। సో దీంట్లో మీరు ఫిట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా టోటల్గా ఫ్రేమ్లో ఫిట్ చేసుకోవచ్చు, సో నార్మల్గా లేకపోతే వద్దు అనుకుంటే సో కొద్దిగా స్పేస్ ఇచ్చి మీరు ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు। దీంట్లో మనకి యానిమేషన్స్ కూడా ఆప్షన్ ఉంటుంది మనకి ఫోటో ఈ విధంగా రావాలి అనేది, సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది। ఈ ఫోటో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి ఇంకొక ఫోటోని అయితే మనం ఈ విధంగా నార్మల్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాం, ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను। సో దీన్ని మనం అది స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి మనకి ఇది కూడా స్క్వేర్ షేప్లో ఉంటే మనకి ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది। సో నెక్స్ట్ ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సో అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటే జస్ట్ ఆ స్క్వేర్ షేప్లో అయితే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఈ విధంగా। సో ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత నేను దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట। సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి దీన్ని కూడా సేమ్ యానిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట మనకి అది ఏ విధంగా రావాలి అనేది। సో ఈ విధంగా యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి అయితే నేను ప్లే చేస్తున్నాను వీడియోని, సో ప్లే చేసేటంటే ముందు ఏంటి అంటే నార్మల్గా మనకి కంపెనీకి సంబంధించి లోగోస్ ఉంటాయి కదా మన ఛానల్కి సంబంధించి, సో ఆ లోగోస్ని మీరు ఒక సైడ్కి సెట్ చేసుకోవాలనుకుంటే సైడ్కి అయితే సెట్ చేసుకోవచ్చు। సో మరి ఏంటి అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో సాలిడ్ కలర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయకండి, సాలిడ్ కలర్స్ యూజ్ చేసి ఏమవుతుంది అంటే మనకి చూడడానికి అంత లుక్ అనేది ఎక్కువగా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట మనకి। సో సింపుల్గా మనకి కలర్ అనేది ఎక్కువ కలర్స్లో కాకుండా 2-3 కలర్స్లోనే ఉంటే మనకి ఏమవుతుంది అంటే సింపుల్గా ఈజీగా ఉంటుంది। సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏదైనా మామూలుగా టాయ్స్ ఎమోజీస్ ఉంటాయి కదా మనకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, సో ఆ ఎమోజీస్ని కూడా మీరు అయితే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు। సో లేదంటే మీరు నార్మల్గా అయితే వేరే సింపుల్గా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట। సో ఆ విధంగా అయితే మీరు ఎమోజీస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎమోజీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇంకొకటి మీరు వాయిస్ ఓవర్ కంటిన్యూ కాబట్టి ఖచ్చితంగా అయితే మనకి వాటర్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి। సో ఏంటి అంటే నేను ఈ విధంగా ఒక వాటర్ మార్క్ అనేది ఇస్తున్నాను, సో దీనికి వచ్చేసి ఫాంట్ను కూడా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను। ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్ఫాలు వచ్చేసి దాని అనేది వాటర్ మార్క్లో ఒక విధంగా తగ్గించేసాను నేను। సో ఈ వాటర్ మార్క్ అనేది నేను ఎండ్ వరకు డ్రాగ్ చేశాను అనమాట ఈ విధంగా। సో డ్రాగ్ చేసి ఇప్పుడు దీని వాటర్ మార్క్ ఏదైతే ఉందో ఈ వాటర్ మార్క్ అనేది ఒక ప్లేస్లో నేను అడ్జస్ట్ ఈ విధంగా చేసుకుంటున్నాను। సో మనకి ఈ విధంగా వాటర్ మార్క్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్లోనే ఉండాలి, ఎందుకంటే వాటర్ మార్క్ ఎందుకు ముఖ్యం అంటే మనకి ఏంటి అంటే మనకి వీడియోస్ అనేటివి వైరల్ అవుతుంటాయి కదా, వైరల్ అయినప్పుడు ఏంటి అంటే మన నేమ్ అనేది అక్కడ వీడియోలో మెన్షన్ చేస్తుంటాం కాబట్టి వాటర్ మార్క్ రూపంలో వేరే వాళ్ళకి వెళ్ళినా సరే మనకి అంటే మన ఛానల్ నేమ్ అని కానీ లేకపోతే మన కంపెనీ నేమ్ అని మనకు అక్కడ తెలుస్తుంది అనమాట। సో ఆ విధంగా మన వీడియోలు ఒకవేళ వైరల్ అయినా సరే మనకి వాళ్ళు మన ఛానల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి వాటర్ మార్క్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది। సో ఈ విధంగా నేను వీడియో ప్లే చేస్తే మనకి నార్మల్గా ఈ విధంగా వచ్చేసింది కదా, సో ఈ విధంగా మనం సింపుల్గా అయితే ఫోటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు మనకి వాయిస్ ఓవర్ కంటెంట్ని। సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో మీరు కూడా అట్లా మీ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు। సో ఈ విధంగా మనకి కింద ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని అయితే వీడియో ఎండ్ వరకు అయితే మనం డ్రాగ్ చేసుకుంటే
అదనే సెట్ అయిపోతుంది అన్నమాట. సో మిగతా ఫొటోస్ వచ్చేసి మనకి నార్మల్గా ఇంకా పర్టికులర్ బట్టి ఆ పైన మనం టాపిక్ చెప్తున్నాం కదా, టాపిక్ని బట్టి మనకి అక్కడ ఫొటోస్ అనేవి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో మీరు అక్కడ కావాలనుకుంటే వీడియోస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ ఇమేజ్నే కాకుండా నేను సాలిడ్ కలర్ ఇమేజ్ని అయితే ఇచ్చానమాట. సో ఈ ఇమేజ్నే కాకుండా మీరు వేరే ఇమేజ్ని కూడా మీరు అక్కడ అయితే ఇవ్వచ్చు. సో ఏంటి అంటే నేను నార్మల్గా సింపుల్ ఇమేజ్ని ఇచ్చానమాట. సో మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే నార్మల్గా నేను బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వేరే ఇమేజ్ని ఇచ్చాను కదా, సో ఈ విధంగా కూడా మీరు ఇమేజ్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఏంటి అంటే మనకి లుక్ అనేది కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రేమ్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్లో సెలెక్ట్ చేసుకున్నాను అది ఇక్కడ ఉన్న ఫ్రేమ్ అనేది. సో స్క్వేర్ షేప్లో కాకుండా మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ గ్రీన్ కలర్లో మనం ఈ విధంగా సేవ్ చేసాం కదా, సో దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా సెట్ చేసుకొని ఈ ఫ్రేమ్స్ అనేది మీరు స్క్వేర్ షేప్లోనే కాకుండా మీరు రెక్టాంగిల్లో సేవ్ చేసుకోవచ్చు. అంతేమైనా ట్రాంగిల్లో డిఫరెంట్ లవ్ సింబల్లో మన క్రాపింగ్ ఆప్షన్లో చాలా ఉన్నాయి కదా. సో ఆ ఆప్షన్ని అయితే మీరు యూజ్ చేసి ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో ఉంది కదా మనకి షేప్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్స్, ఇలా మీరైతే దాన్ని ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని మీరైతే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సీజన్ అనమాట మనకి ఓవరాల్గా వీడియో అనమాట మనకి ఫ్రేమ్ వాయిస్ ఓవర్ కంటెంట్ వీడియోస్ని మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఏ విధంగా ఇవ్వాలనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాయిస్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటే మన కైండ్ మాస్టర్లోనే మనకి ఇక్కడ వాయిస్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అయితే అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనం వాయిస్ అనేది ఇక్కడ నుంచే బ్యాక్గ్రౌండ్లో ఇవ్వచ్చు. సో మనం వేరే యాప్లో క్రియేట్ చేసి మనకు అక్కడ నుంచి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా మనం మైక్ యూజ్ చేసి డైరెక్ట్ కైండ్ మాస్టర్లో మనం ఈ విధంగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తే మనకి సౌండ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. సో ఇచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు ఆ సౌండ్ క్వాలిటీని పెంచుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ నార్మల్గా అయితే కొన్ని సాంగ్స్ అనేవి మనకి ఇక్కడ వస్తుంటాయి కదా. సో నేను ఒక సాంగ్ అయితే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సౌండ్ సింబల్ ఉంది కదా, సౌండ్ సింబల్నే మనం 200% పెడితే మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ఆ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ సాంగ్కి. కాబట్టి మనకి సాంగ్ కూడా సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనం చెప్పిన వాయిస్ ఇంక్రీజ్ కావాలంటే మనకి 200% ఆప్షన్ ఉంటుంది. సో దాని అనేది మనం 200% సెట్ చేసుకుంటే మన వాయిస్ సౌండ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సో ఈ సీజన్ అనమాట మనకు ఓవరాల్గా వాయిస్ ఓవర్ వీడియోస్ ఈ విధంగా అయితే మనం సింపుల్గా క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ ఇది ఓవరాల్ వీడియో అనమాట. వీడియో కనుక మీకు నచ్చే వీడియో లైక్ చేయండి. మీ ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకున్నాం. సో అంటిల్ దెన్ దిస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉన్నాను ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ.